మీదనే పార్టీ భవిష్యత్తు ఆధారపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు, పాన్ డబ్బాల కాడ, హోటళ్ల కాడ, చావడి కాడ, కలుపు కలిసే కాడ, నాట్లు వేసే కాడ, సద్దులు తిన్న కాడ చర్చకు వస్తుంది. కాబట్టి ఈ చర్చ పెట్టేటువంటి జిమ్మెదారు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి మీకు విషయాలు తెలుస్తేనే, మీకు విషయాలు తెలుస్తేనే ఇదంతా కూడా. కేసీఆర్తో మీరు ఢీ కొనగలరా? అరే ఆయన మందు సీసాలతో ఢీ కొంటారా మీరు? ఆయన డబ్బు సంచులతో ఢీ కొంటారా మీరు? ఆయన టక్కు టమార విద్యలతో ఢీ కొనగలరా మీరు? ఢీ కొనగలిగే శక్తి ఒకటే, డిబేట్ డిబేట్ డిబేట్. చర్చ రారా నా కొడుకు అనాలి, రా నువ్వు అని ఏమో తెలుసుకుందామని చెప్పాలి. వస్తాం మేము తప్పకుండా. అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మొన్ననే ఖమ్మంలో మనం రైతు గోసా బీజేపీ భరోసా అది వట్టికి వెళ్ళే తప్పకుండా సందర్భం వచ్చినాడు ఏం చేయాలి తప్పకుండా చేస్తాం. ఇప్పటికీ ఒకటి అనౌన్స్ చేసినాం గుర్తుందా, నేను ఆడ మొత్తుకున్నా రైతులకు రైతు బంధు ఇవ్వు తప్పలేదు, కానీ ఆ రైతు బంధు పేద రైతులకు మాత్రమే ఇవ్వమని చెప్పి చెప్పినాం. 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తే వాళ్ళకి ఇవ్వు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, పెద్ద పెద్ద రియల్ వ్యాపారం చేసే వాళ్లకు, పారిశ్రామికవేత్తలకు వైట్ మనీని బ్లాక్ మనీని వైట్గా చేసుకోవడం కోసం వాళ్ళకి ఇవ్వకని చెప్పినాం. కానీ నాకు తెలిసి ఇవాళ 7 ఎకరాలు ఉన్న కూడా రాకపోవచ్చు. ఆనాడు మనం ఏం చెప్పినామో గదే నిజమైన వాట వాస్తవమా కదా ఒకసారి చెప్పండి. పెగ్గలకు పోయిండు, మీ భాషలో ఏతులకు పోయిండు, కానీ కాలే అని మేము అన్నాం. ఇట్లా ఇస్తే సాధ్యం కాదని చెప్పినాం గుర్తుపెట్టుకో. అంటే ఆనాడు నేను అన్నప్పుడు కల్లెర్రే చేసిండు, నీకేందా నువ్వు తీసుకోండి తీసుకో లేకపోతే పోను. కానీ నేను వివరించి చెప్పిన, ఒక పేద ఇంటి రైతు ఒక పేద ఇంట్లో కూలీ చేసుకునే తల్లికి తన ఇంట్లో ఏదైనా అవసరం పడితే 10,000 రూపాయలు రావు కదా, 10,000 రూపాయలు రావు కదా, కానీ నాలంటోని కూడా 10 లక్షల రూపాయలు సంవత్సరం ఒకసారి ఇస్తే ఏం న్యాయం కేసీఆర్ గారని చెప్పి అడిగిన నేను. ఏం న్యాయం కేసీఆర్? ప్రభుత్వం అనేది తల్లికి తండ్రికి ఉండేటువంటి ఆలోచన ఉండాలి, పెద్దతనం ఉండాలి అని చెప్పినాం. తల్లికి తండ్రికి ఉండే ఆలోచన, ఏ కొడుకు అయితే గరీబ్ అని ఉంటాడో, ఏ బిడ్డ అయితే గరీబ్తనం ఉంటుందో వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది. ప్రభుత్వానికి కూడా సోయి ఉండాలి సుమా అని చెప్పిన మేము, కానీ పట్టించుకోలే పట్టించుకోలే పెగ్గలే వేడు. మనం చూసినాం రైతు బంధు చెక్కులు తీసుకున్నాడు, బిఎండబ్ల్యూ కార్లపై తీసుకున్నాడు, బెంజ్ కార్లపై తీసుకున్నాడు, ముక్కున వేలేసుకున్నాం, నాలంటోని లోపడమనుకున్నా అరే నేనే కదా ఈ బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ ప్రజలను చదివేటప్పుడు ఒక మాట అన్నా, ఇది రాజుల సొమ్ము కాసుమా, ఇది పేద ప్రజల చెమట బిందుల మీద కట్టబడ్డ పనుల పైసలకు కాపాడదాన్ని అని చెప్పి చెప్పుకున్నాను. నేను చదివిన ఆనాడు దీనికి ఆ కష్టాలకి కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉందని చెప్పినా, కానీ ఆ డబ్బుకు బిఎండబ్ల్యూ కార్లలో వచ్చి డబ్బులు తీసుకోవాలని మాత్రం నేను ఎరగలేదు. కానీ వాళ్ళు ఆపుతాను, కానీ ఒక్కటి మాత్రం మేము చర్చించి చెప్పాల్సి ఉండేది, కానీ చర్చించకుండా చెప్తున్నాం. అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు 100 ఎకరాల భూసాలు మాత్రం తప్పకుండా రైతు బంధు ఇవ్వము, రైతు బంధు ఇస్తాం. 10 ఎకరాలకి అన్నా 15 ఎకరాలకి అన్నా వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తాం తప్ప అలాంటి పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. కానీ కౌలు రైతాంగాన్ని మాత్రం ఆదుకునే ప్రయత్నం చేస్తాము, కౌలు రైతులు మాత్రం చేస్తాం. ఇవాళ మూడో మాట కందులు పెసర్లు మొక్కజొన్నలు వరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటది. ఒకటేమో ఎఫ్సిఐ కావచ్చు, ఒకటే మార్కెట్ కావచ్చు, రేపు మీరు చెప్పవలసింది. అన్ని రకాల ధాన్యాలు కూడా కొనే జిమ్మెదారు మాదే అని చెప్పి చెప్పండి, జిమ్మెదారు మాదే అని చెప్పండి. మీకు తెలుసు మిర్చి రైతులు ఖమ్మం జిల్లాలో ధర లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే బేడీలు వేసుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ, వేసిన దుర్మార్గ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఆ రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించొద్దని చెప్పి మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాం. మన ఉసురు పోసుకుంటున్నా, మన ఇబ్బంది పాలు చేస్తున్నా, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటున్నా, రైతుల పేరు చెప్పి ఎక్కడో పోయి ఇస్తాడా, హర్యానాకు పోయి ఇస్తాడా,
పంజాబ్ పోయిచ్చట ఎవడు సొమ్మిది ఎవడు సొమ్మిది నీకు తెలుసా 100 మంది మొగోళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టిండు సుమా గ్రామాలలో బ్రాండ్ షాపులు ఉండడమే కాదు పెద్ద పెద్ద ఊళ్ళలో బ్రాండ్ షాపులు మండలానికి నాలుగు గ్రామాల్లో ఐదు గ్రామాల్లో మందు షాపులు ఉన్నాయి దానికి అనుబంధంగా 100 బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం కాదా మీకు తెలవదా ఇవాళ తాగి బయటికి వెళ్ళంగానే వాడు పోలీసు ఆపుతాడు ఇక్కడ తాగిన పన్ను అక్కడ తాగితే పన్ను తాగిన పన్ను విని కట్టినం చెక్ చేస్తే పన్ను వాని కట్టినం తాగి యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోతే ఆ కుటుంబం కథమైపోతుంది ఇవాళ మీకు తెలుసా 10,700 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం తాగుడు ద్వారా ఇవాళ వస్తున్న ఆదాయం 45,000 కోట్లు ఎవడి సొమ్ము ఎవడికి ఇచ్చిండు 11,000 కోట్లు రైతు బంధు 1,500 కోట్లు రైతు బీమా 11,000 కోట్లు నా ముసలితల్లకు పెన్షన్ నా కళ్యాణ లక్ష్మి చెక్కుల విలువ 2,500 కోట్లు మొత్తం కలిస్తే మనకిచ్చే డబ్బు 25,000 కోట్లు కానీ మనం కట్టే డబ్బు 45,000 కోట్లు ఎవడి సొమ్ము ఎవడికిచ్చిండు ఎవడి మీద ఎవడు బతుండో ఆలోచన చేయమని చెప్పుకుంటారు ఒక్కనాడు కనుక తెలంగాణ ప్రజలు నా కొడుక అని చెప్పి లిక్కర్ కనుక బంద్ చేస్తే గిలగిల కొట్టుకుంటుంది రాష్ట్రం గుర్తుపెట్టుకో ధనిక రాష్ట్రం అని పెగ్గలు చెప్తున్నావు కదా గొప్ప రాష్ట్రం అని చెప్తున్నావు కదా ఏ హర్యానాలో ఏ పంజాబ్లో నీ తాత జాగీర్లాగా ఏ చెక్కులైతే మావి తీసుకుపోయిస్తున్నావో దాని సంగతి తెలుస్తుంది అలా ఇలా నా కౌలు రైతులు చచ్చిపోతున్నారు ఇవాళ నలుగురు రైతులు చచ్చిపోయింది ఇక్కడ మొత్తం దేశంలో మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రం అత్యధికంగా ఆత్మహత్య జరిగే రాష్ట్రం తెలంగాణ రైతుల ఆత్మహత్యలలో అందులో 80% ఆత్మహత్యలలో కౌలు రైతు 80% రాష్ట్రం కూడా తెలంగాణ మూడో స్థానంలో రాష్ట్రం తెలంగాణ ఈయన అంటాడు అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ డిబేట్ పెడదామా వస్తాడా ఒక్కటే ఒక మాట మీతో వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే డిబేట్ జరగాలి డిబేట్ వట్టి మాటలు తిట్ల పురాణాలతో డిబేట్ జరగద్దు వాళ్ళేంది మనమేంది ఆ డిబేట్ జరగాలి గా డిబేటే సారా సీసాలను అడ్డుకోగలదు గా డిబేటే డబ్బు సంచులను అడ్డుకోగలదు గా డిబేటే తక్కువ టమాట విద్యలు అడ్డుకోవాలి తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆ డిబేట్లో భాగంగా ఎన్నికల సందర్భంగా ఎన్నికలు 3 నెలలకే వస్తాయి కాబట్టి గా సందర్భంలో ఈ మీటింగ్ జరుగుతాం కాబట్టి మీ మీద పెద్ద గురుతర బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కనుసూపు మేరలో ఇవాళ తెలంగాణలో ప్రజలందరూ కూడా తట్టుకోగలిగే పార్టీ కొట్టగలిగే పార్టీ బీజేపీ అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో తెలంగాణ ప్రభు ప్రజల్ని విముక్తి చేయడంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులుగా రైతులుగా ముందు భాగం నిలవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీస్తున్నా జై తెలంగాణ